తుమ్మలపెంట రోడ్డు పనులను సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభించి డిసెంబర్ 31వ తేదీలోపు పూర్తి చేయడం జరుగుతుందని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాలరెడ్డితో కలిసి కావలిలో 100 అడుగుల జాతీయ జెండా వద్ద ఆయన మాట్లాడడం జరిగింది. సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం 7:30 గంటల నుంచి పాదయాత్రగా పట్టణ ప్రముఖులు, పుర ప్రజలు, పార్టీ నేతలతో కలిసి పాదయాత్రగా తుమ్మలపెంట సెంటర్కు చేరుకోవడం జరుగుతుందని వివరించారు. అక్కడ 7 పంచాయతీలకు చెందిన మహిళల చేత ఈ రోడ్డు పనులను ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఒకవైపున తుమ్మలపెంట నుంచి, మరోవైపున కావులి అంబేద్కర్ కాలనీ నుంచి ఈ పనులు 2 వైపులా ప్రారంభించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఈ మేరకు 2 మిషన్లతో ఈ పనులు ప్రారంభించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పనులు చేసే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఈ మేరకు ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివరించారు. కావలి రూరల్ మండల ప్రజలు ఎప్పుడప్పుడా ఎదురు చూస్తున్నటువంటి ఒకే ఒక బృహత్తర కార్యక్రమం తుమ్మలపెంట రోడ్డు. ఇచ్చిన మాట మీద నిలబడ్డే ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. నిన్నటి రోజున సోమశిలకు వచ్చి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రైతాంగాన్ని అందరినీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చి, నేనున్నాను, నెల్లూరు జిల్లా రైతులందరూ కూడా పంటలు పండించుకునే విధంగా సోమశిల డ్యాంకు సంబంధించిన రిపేర్లన్నీ పూర్తి చేసి తొందరలోనే మీకు నీళ్ళు ఇస్తానని ధైర్యం చెప్పిన మహానేత రాముడైన ఆ చంద్రుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారి ఆలోచనల మేరకు, వారి సూచనల మేరకు, వారి నడకలు నడిచే వ్యక్తులుగా రేపటి సెప్టెంబర్ 1వ తేదీన కావలిలోని అంబేద్కర్ కాలనీ దగ్గర నుంచి తుమ్మలపెంటలోని సెంటర్ వరకు 9 కిలోమీటర్ల పొడవున పుర ప్రముఖులు, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన బీజేపీ నాయకులు అందరితో కలిసి ఉదయం 7:30కి పాదయాత్ర ద్వారా తుమ్మలపెంటకు చేరుకోవడం జరుగుతుంది. 10:30కి అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్న 7 పంచాయతీలకు సంబంధించిన మహిళల చేత అక్కడ ఉన్నటువంటి తుమ్మలపెంట రోడ్డు యొక్క నూతన నిర్మాణానికి నాంది పలికేటువంటి స్థూపాన్ని అక్కడున్న మహిళల చేత ఓపెన్ చేయించబడుతుంది. అదే రోజునే తుమ్మలపెంట నుంచి కొంత మిషనరీ, కావలి అంబేద్కర్ కాలనీ నుంచి కొంత మిషనరీతో 2 పక్కల రోడ్లు ప్రారంభించి బహుశా జనవరి 1వ తేదీ నాటికి తుమ్మలపెంట రోడ్డు తారు రోడ్డు మీద నడిచి తుమ్మలపెంట రోడ్డు సెంటర్లో మళ్ళా డిసెంబర్ 31కి స్వస్తి పలుకుతూ, జనవరి 1కి స్వాగతాన్ని పలుకుతూ రాత్రి 12 గంటలకి అదే రోడ్డు మీద నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే విధంగా రోడ్డుని రూపొందించడం జరిగింది. తప్పకుండా మా ప్రభుత్వ అధికారుల యొక్క చైతన్యంతో, మా ప్రభుత్వ అధికారుల యొక్క కృషి ఫలితం, ఏ కాంట్రాక్టర్ అయితే 3 సంవత్సరాల నాడు టెండర్ పిలిచి ఏ కాంట్రాక్టర్ అయితే వర్క్ చేయకుండా ఆగిపోయాడో అదే కాంట్రాక్టర్ ఈరోజు నూతన గవర్నమెంట్లో, మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అదే కాంట్రాక్టర్ ఈరోజు వర్క్ చేయడానికి ముందుకు వచ్చాడు. అది కొట్టే ప్రభుత్వం, ఇది పెట్టే ప్రభుత్వం. రేపటి పెట్టే ప్రభుత్వ ఆధ్వర్యంలో తుమ్మలపెంట రోడ్డుని 4 నెలల్లో కావలి ప్రజలకు అంకితం చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కావలి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసినటువంటి మా సోదరుడు ఒంటేరు వేణుగోపాలరెడ్డి గారి సమక్షంలో తప్పకుండా రేపు ఆయన కూడా ఆహ్వానిస్తున్నాం 1వ తేదీ పాదయాత్రలో పాల్గొనమని. పేదా రవిచంద్ర గారు, నేను, ఒంటేరు వేణుగోపాలరెడ్డి గారు అందరం కూడా కలిసి 9 కిలోమీటర్లు దాదాపు 3000 మందితో కలవడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి గ్రామాలలో ఉన్నందరూ కూడా స్వాగత సత్కారాల మధ్య ఈ నాసి రకమైన రోడ్డు పోయి జనవరి 1కల్లా కొత్త రోడ్డు రాబోతుందనే దానికి నాంది పలుకుతూ ప్రజల స్వాగత సత్కారాల మధ్య శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని చెప్పిన మాట మీద నాకు నమ్మి 20-31 వేల మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలందరికీ కృతజ్ఞతగా ఆ రోడ్డును కూడా స్టార్ట్ చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పుడు కని వినిగిరి ఎరగని రీతిలో రూరల్ మండలంలో 9000 ఓట్లు మెజార్టీ ఇచ్చారు. అందుకోసం ఆ రోడ్డుని ఆ రోజు చెప్పిన ధర్మిలో ఎమ్మటనే బిగిన్ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఆ ప్రోగ్రాంలో పాల్గొనండి, ప్రజలకి చైతన్యం ఇవ్వండి, నాయకులకి ధైర్యాన్ని ఇవ్వండి,
మీ వెనక మేము ఉన్నామని ప్రోత్సహించినంత కాలం కావలి అభివృద్ధి పథకంలో ముందుంటుంది. మీ యొక్క ఆశీస్సులు మీ దీవెనలు ఎప్పుడూ నాకు ఉండాలని ఈ సందర్భంగా కావాలని ఏదో ప్రజలందరూ కూడా కోరుకుంటున్నా. ధన్యవాదాలు.